ఏమి నన్ను చంపాలనుకుంటున్నావా? నేనే నిన్ను చంపేస్తాను. వాడిని ఎక్కడ దాచావు? చెప్పు ఎక్కడ దాచావో. ఆగండి మేడం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను, నా దగ్గర వారెంట్ ఉంది. ఓ నో ప్రాబ్లం, పదండి. మేడం ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ సార్. కేసు చాలా విచిత్రంగా ఉంది. రిచి ఫోటోను చూసి క్రిమినల్ అంటున్నాడు. అతను కౌసల్ రాబిన్సన్, నీకు తెలుసుగా. అతను కూడా సిఐలో పనిచేస్తున్నాడు. నువ్వు చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేశావు. కేసు వ్యవహారాలు చాలా చురుగ్గా సాగుతున్నాయి. బ్రహ్మాండం చెప్పడం మర్చాను ఇంకో విషయం, అది చాలా ముఖ్యమైనది, వెరీ కాన్ఫిడెన్షియల్. అందుకు నీ సజెషన్ కావాలి. నువ్వేమంటున్నావు డానీ? సిఐఏ చాలా ప్రమాదకరమైంది. ఈ టీంలో చేరితే బాగా డబ్బు సంపాదించచ్చు కదూ. నిజమే డానీ, నేను సిఐఏనే. నువ్వు మాతో చేరాలనుకుంటే స్వాగతం. ఈ డ్రగ్ ర్యాకెట్ నడుపుతుంది ఎవరు? మేమే డబ్బు కోసం ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాం. ఆ డ్రగ్స్ లాక్ నెంబర్కే వెళ్ళడానికి నువ్వు మాకు సపోర్ట్ చేయి. ఇదంతా యుఎస్కి హెల్ప్ చేయటమే. డ్రగ్స్ అనేవి చట్టవిరుద్ధమైనవి. నాకు తెలుసు అవి చెడ్డవని. అయితే రిచిని ఎందుకు చంపడం? మా రహస్యాల రిచికి తెలిసిపోయాయి, అందుకే ఆ రిచిని చంపేయాలనుకున్నాం. మైకల్, నేను మాత్రం మీతో చేతులు కలపను, ఎందుకంటే నేను చాలా నిజాతి వాణ్ణి. ఆల్ రైట్, ఏం పర్వాలేదు, కానీ నిన్ను బతకనివ్వను. దీన్ని ఉపయోగించి కదా నువ్వు ఆ రోజు సిఐ మనిషిని చెప్పా? అవును. వాడు చంపేసా క్యాషన్ తీసుకురండి. Thank you.
డాడీ పద. లేదు, డ్రైవర్ డిక్కీ ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు, అందుకే మూస్తున్నాను. మీరు వెళ్ళి వెతకండి. ఎస్ సార్. నేను మీకు చేసే ఆఖరి సహాయం ఇది. మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకెందుకు పరికిరాదు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? వాళ్ళంతా తెలుస్తాను. అక్కడ షూట్ ఎట్ సైడ్ ఆడుతున్నాయి, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? నేను వెళ్ళి మా అమ్మని కాపాడుకోవాలి. నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఈ క్యాసెట్ ని మైకేల్కిచ్చి వాడి నుంచి మీ అమ్మని విడిపిద్దాం. క్యాసెట్ తీసుకొచ్చారా లేదా? ఇదిగో తెచ్చాను, మేము లొంగిపోతున్నాం. మా అమ్మ ఎక్కడ? ముందు ఆ క్యాసెట్ ఇవ్వు, మీ అమ్మ సంగతి తర్వాత చూద్దాం. చట్టం దృష్టిలో ఈ టేపుకి అస్సలు విలువలేదు, కానీ ఇందులో ఆధారాలున్నాయని మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీ ముగ్గురిని చంపేస్తాను, ఇక ఏ సాక్ష్యాలు మిగిలావు. మా క్యాసెట్ లో బాంబుంది, కదలకు. ఈ రిమోట్ నొక్కితే ఎందుకు పనికి రాకుండా పోతా? గన్ కింద పడే. మా అమ్మ ఎక్కడుంది చెప్పకపోతే చస్తావు.